విశాఖపట్నం జిల్లాలోని సముద్ర ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు మధ్య రింగు వలలో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఈ ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 13 బోట్లలో వాసవాణిపాలెం మత్స్యకారులు రింగు వలలతో సముద్రంలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్ద జాలరిపేట జాలర్లు 100 బోట్లతో అక్కడికి చేరుకున్నారు. వాసవాణిపాలెం జాలర్లను చుట్టుముట్టారు. దీంతో వాసవాణిపాలెం జాలర్లు వెనుదిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా ఇరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రింగు వలలకు సంబంధించి గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో జాలర్ల మధ్య వివాదం కొనసాగుతుంది. రింగు వలలను నిషేధించాలని, వీటి వల్ల చేపల ఉత్పత్తి తగ్గుతుందని, తమకు వచ్చే చేపల వాటా కూడా తగ్గుతుందని పలువురు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయ్ అమ్మా ఎక్కడ ఉన్నావు?